అదొక ఇది ఆయన ఎంత పెద్ద స్వాతంత్ర సమరయోధులు ఆయన పేరు మీద తూర్పుగోదావరి జిల్లాలోనే బ్యానర్లు కట్టి భోగరాజు పట్టాభి సీతారామయ్య క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు అంటే ఈ ఆందోళనకు వస్తున్న వాళ్ళకు కూడా అసలు ఎందుకు వస్తున్నావు ఏంటో తెలియదు. సరే నిన్న ఆయన కర్నూలులో జయరామ్ గారు మంత్రి గారు అయితే పట్టాభి గారిని ఏదో ఇంకో కులం పేరు పెట్టి ఫలానా కులంలో పుట్టాడు ఆయన అని చెప్పి ఇంకేదో మాట్లాడతాడు. సరే కులం తప్పు చెప్తే పెద్ద ఇబ్బంది ఏం లేదండి కులం గురించి, కానీ పట్టాభి భోగరాజు గారి పేరుని ప్రస్తావించి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, బ్యానర్లు కట్టిన పరిస్థితి కూడా చూసాం. మీరు ఇందాక అన్నారు ఉప్పు పప్పు చింతపండు గురించి తప్ప ఏం మాట్లాడకూడాలని, యాక్చువల్గా ఆయన దాని గురించే మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఉప్పు పప్పు మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన పెరిగినటువంటి పప్పు ధరల గురించి మాట్లాడాల్సిన మంత్రి ఆయన. దాన్ని పక్కన పెట్టి పలానోడల్లో పప్పు చూసుకోండి, పలానోడల్లో ఉప్పు చూసుకోండి, పప్పు ధరలు మాత్రం అడగకండి అని అంటున్నారు. మీరు ఇందాక అన్నారు మంత్రులందరూ మాట్లాడుతున్నారు పిలిచి ధర్నాని, ఒక 20 రోజుల క్రితం చూస్తే మంత్రులందరూ సైలెంట్ ఉన్నారు, పెద్దగా ఎక్కడా రియాక్ట్ కావట్లేదు దేనికి, ఎందుకంటే పొయ్యే పదవులు అవి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది వాళ్ళందరికీ కూడా, రాజభక్తిని చాటుకునే అవకాశం వచ్చింది. మంత్రులందరూ కూడా సీనియర్ల దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదైనా అవకాశం దొరికితే, ఈ అవకాశంలో మనం కనుక ప్రభువు మెప్పు కనుక పొందగలిగితే మళ్ళీ మనకి రెన్యూల్ అవుతుంది అనేటువంటి ఒక ఆనందంతో చాలామంది వచ్చారు. కొత్తగా కావాల్సిన వాళ్ళు కూడా అదే స్థాయిలో ముందుకు వస్తున్నారు. గ్రీష్మ గారితో మాట, గ్రీష్మ గారు 4 రోజులైంది ఘటన జరిగి, 4 రోజుల తర్వాత ఏం జరిగిందని చూస్తే 2 జరిగినాయి. పట్టాభిని మచిలీపట్నం జైలుకి పంపించారు, నాదెండ్ల బ్రహ్మని గుంటూరులో జైలుకి పంపించారు. ఈ 2 జరిగినాయి. ఒకడేమో బ్రహ్మాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి, రెండో వైపు ఏమో పట్టాభి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేస్తే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి, రెండే కనపడుతున్నాయి. ఉన్న పెద్దలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు ఏం జరిగింది, దేనికి రియాక్ట్ అవ్వాలి, అసలు జరిగిందేంటి, అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అసలు 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, పెద్దలతో నాకు మాట్లాడినట్టు డీజీపీ ఆఫీస్ కి జస్ట్ 500 మీటర్స్ పక్కన ఉన్న ఒక పార్టీ ఆఫీస్, మెయిన్ పార్టీ ఆఫీస్, అంటే ప్రతి ఏరియాలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది అది కాదు, మంగళగిరిలోని ఉన్నది మెయిన్ పార్టీ ఆఫీస్. మెయిన్ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళారు, దాడి చేశారు, పగలగొట్టేశారు అని అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం టేకప్ చేశారు అని అంటే డీజీపీ గారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధం లేదు, నేను ఎక్కడో వేరేగా బిజీగా ఉన్నాను అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పుడు. దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆయన మరి ఏం చేశారో మాకైతే తెలియదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం అని అనే లోపల ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఏంటి అని అంటే మా వాళ్ళకి బీపీ వచ్చింది, బీపీ వచ్చినందుకే వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు అని. జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ మీ పార్టీ వాళ్ళకి బీపీ వచ్చినా, హిస్టీరియా వచ్చినా, మెంటల్ వచ్చినా, సైకాటిక్ గా ఏమైనా బిహేవ్ చేయాలనుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1 రూపీకి వాళ్ళని హీల్ చేసేవాళ్ళంట. మీరు మీ పార్టీ వాళ్ళందరినీ 1 రూపాయికి పెట్టుకొని హీల్ చేయండి, వాళ్ళని మెంటల్ స్టేట్ ని బెటర్ చేసుకోండి. అంతేగాని మాకు బీపీ వచ్చింది మేము ఒక ఆఫీస్ ని పగలగొడతాం, మాకు హిస్టీరియా వచ్చింది మేము మర్డర్ చేస్తాం, మాకు మెంటల్ వచ్చింది మేము రేప్ చేస్తాం, అలాగన్నీ వాళ్ళు చేస్తా ఉండి మీరే అది చెప్తా ఉంటే, మీ మంత్రులు దానికి వత్తాసు పలుకుతా ఉంటే ఈ రాష్ట్రం డైరెక్ట్ వల్లకాడులోకే వెళ్తుంది. ఇంకా మీరు వేరే డైరెక్షన్స్ ఏం లేదు స్టేట్ కి. ఒకవేళ మిమ్మల్ని ఒక పట్టాభి గారు తిట్టారు అని అంటే పట్టాభి గారు ఎస్ ఆ వాడిన పదం ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ చెప్తున్నారు. యాజ్ ఎ ఉమెన్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బూతుల గురించి అయితే నేను అసలు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే నాలాగా చూసే చాలా మంది ఉమెన్ ఉన్నారు, మీ ఇళ్లలోని కూడా ఉమెన్ ఉన్నారు, మా ఇళ్లలో కూడా ఉమెన్ ఉన్నారు. ఇంకా నేను కూడా ఆ బూతులు మాట్లాడితే ఇంకా ఆడవాళ్ళు కూడా ఇంకా ఇలాగే అనుకొని మన రాష్ట్ర మహిళల మీద కూడా ఉన్న దేశం మహిళలకు కూడా చిరాకు విరక్తి వచ్చేస్తుంది. సో బూతుల గురించి నేను మాట్లాడడం లేదు. ఒక పదం మాట్లాడారు అని అంటే పట్టాభి గారు ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, చిలికి చిలికి గాలివాన అవుతుంది అని అంటారు. మీరు అలాగ మీ మంత్రులు ఒకటే నసగా మాట్లాడితే ఒక్క పదం నోట్లో నుంచి వస్తే మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారు. నిన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నిన్న సీఎం గారు ఏదైతే పెరేడ్ దానికి వెళ్ళారో, పోలీస్ పెరేడ్ దానికి వెళ్ళారో, చాలా అమాయకంగా, నాకు అసలు ఏమీ తెలియని అమాయకుడిని నేను, మా అమ్మని అన్నారు, నేను ఏం చెయ్యాలి, నేను ఎలా బ్రతకాలి, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనేం చేస్తాను, నాకు అసలు సంబంధం లేదు అని అంటూనే మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి మళ్ళీ ఉసిగొలుపుతూనే
ఎందుకండి ఈ డ్రామా? ఆయనే సీఎం గా అప్పుడు ప్రెసెంట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు కాల్చి పాడేయండి అని అన్నారు. ఈయన స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అని వాళ్ళ పార్టీలోని వాళ్ళే అంటున్నారు. ఈ రోజు మీ స్ప్లిట్ పర్సనాలిటీ, మీ అపరిచితుడు తాలూకు పర్సనాలిటీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పితే దేనికైనా పనికొస్తుందా పోని? అసలు మీకైనా తెలుస్తుందే ఏం జరుగుతుంది?